Hi, this is Prasad Singarapu. Welcome to Prasad Pictorials. ఈరోజు చిక్మంగళూరు లొకేషన్లో ఉన్నాము. ఇక్కడ మన ఫోటోగ్రాఫర్స్కి పండగ అన్నమాట. అంటే మనకు లొకేషన్సే కదండి మేజర్గా, లొకేషన్స్, కపుల్, లైటింగ్, కెమెరా ఇవన్నీ ఉంటేనే ఒక బ్యూటిఫుల్ అవుట్పుట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ చాలా బాగున్నాయి. వెదర్ ఎంత బాగుంది అండ్ కూల్గా కూడా ఉంది. ఇలాంటి సమ్మర్ టైంలో ఈ చిక్మంగళూరులోని ఈ లొకేషన్స్ మనము బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే మనము మన క్లయింట్స్కి సజెషన్ చేయాలనుకున్నా ఈ లొకేషన్ సజెషన్ చేయొచ్చు. ఎందుకంటే వెదర్ కూడా బాగుంది అండ్ కొంచెం మనకు హైదరాబాద్ నుంచి అవుట్ వచ్చిన కొంచెం బడ్జెట్ పెరుగుతుంది క్లయింట్స్కి. బట్ లొకేషన్స్ ఇవన్నీ దాని ముందు వర్త్ కాదనిపిస్తుంది నాకు. అంటే బడ్జెట్ పెరిగిన దానికి దగ్గర లొకేషన్స్ అవన్నీ మనకు దొరుకుతున్నాయి. ఇక్కడ లొకేషన్స్కి ఎలాంటి మనీ పేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ లొకేషన్స్. అండ్ నేను ఈ ప్రీ వెడ్డింగ్ కపుల్ వర్క్ అంతా మీకు చూపించాలి, ఇక్కడ లొకేషన్స్ మీకు చూపించాలి. అంటే మీకు ఒక ఐడియా రావాలి, ఓ ఇక్కడ లొకేషన్లో ఇంత బ్యూటీ లొకేషన్స్ ఉన్నాయా, ఇంత బ్యూటిఫుల్ షార్ట్స్ వస్తాయా, ఇక్కడికి వస్తే ఏం అసలు ఏం ప్లేస్ అవుద్ది మనకని చూపించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వర్కింగ్కి వెళ్దామా, యాక్షన్. సో ఈ పిక్చర్ వచ్చేసి నేను సన్లైట్కి ఆపోజిట్ ఉన్నానండి. వీళ్ళు లిటిల్ బిట్ డల్ ఫ్లేర్ ఎఫెక్ట్ ఉండాలని చెప్పేసి నేను సన్లైట్కి ఆపోజిట్లో ఉండి షార్ట్ తీస్తాను. 35mm లెన్స్ యూస్ చేస్తున్నాను. సో క్లౌడ్ రిజిస్టర్ అవ్వాలని చెప్పేసి నేను ఏం చేశానంటే షటర్ స్పీడ్ వచ్చేసి 8000 షటర్ స్పీడ్ పెట్టాను, 2.8 అపర్చర్ పెట్టాను, ఐఎస్ఓ వచ్చేసి 125 ఐఎస్ఓలో తీశాను. లిటిల్ బిట్ వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ లైట్గా రిజిస్టర్ అయ్యేటట్టు పెట్టాను అన్నట్టు టైమింగ్. ఒకసారి దీని అవుట్పుట్ ఏంటో చూడండి. ఈ ఫోజ్ వచ్చేసి నేను డైరెక్ట్ సన్లైట్లో కంపోజ్ చేస్తున్నాను. దీనికి బ్యాక్ లైట్ వచ్చేసి గోడెక్స్ 8200 ఫ్లాష్ డైరెక్ట్ వాడుతున్నాను. సో దీనికి 35mm లెన్స్తో షూట్ చేస్తున్నాను నేను. ఈ బ్లాక్ చూడండి అలా ఉంటుంది, రైట్. సో ఇది లో యాంగిల్లో షార్ట్ తీస్తున్నానండి. ఇది టోటల్ డైరెక్ట్ లైటు, 24/70 వైడ్లో ఉన్నాను నేను. ఇది టోటల్ లో యాంగిల్ బేస్లో ఉన్నాను. బ్యాక్ లైట్ ఓన్లీ గోడెక్స్ 8200 ఫ్లాష్ వాడుతున్నాను. ఫేస్ లైట్ వచ్చేసి సన్లైటే ఉంది. సో ఇది టాప్ యాంగిల్లో ఉన్నాను, డైరెక్ట్ సన్లైట్, ఎలాంటి ఫ్లాష్ లైట్ వాడతలేను. 35mm లెన్స్లో ఉన్నాను నేను. సో ఈ టాప్ యాంగిల్ నుంచి తీస్తున్నాను. 1600 షటర్ స్పీడ్, 2.8 అపర్చర్, 100 ఐఎస్ఓలో ఉన్నాను. టాప్ యాంగిల్ షాట్, డైరెక్ట్ సన్లైట్. సో ఇది మార్నింగ్ 9:30 టైం అవుతుంది. వన్ సెకండ్. సో ఈ ఫోజ్ వచ్చేసి నేను డైరెక్ట్ సన్లైట్లో తీస్తున్నానండి. జస్ట్ బ్యాక్ సైడ్ నుంచి గోడెక్స్ 8200 డైరెక్ట్ ఫ్లాష్ లైట్ ఇచ్చాను. 35mm లెన్స్తో షూట్ చేస్తున్నాను. దీనికి షటర్ స్పీడ్ వచ్చేసి 1/2000, అపార్చర్ వచ్చేసి 2.8, ఐఎస్ఓ వచ్చి 100లో ఉన్నానండి. సో దీని అవుట్పుట్ ఏంటో చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఇక్కడ ఈ లొకేషన్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి మేము వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నాం అన్నమాట. సో మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్కి ఏం చేయకుండా ఎర్లీ అవర్స్లో వచ్చి మార్నింగ్ లైటింగ్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ షూట్ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఆ వెళ్ళే దారిలో ఒక దగ్గర ఒక చెట్టు చాలా బాగా నీట్గా కంపోజిషన్ బాగుంటుంది అని అనిపించింది నాకు. అక్కడ ఆ లొకేషన్ బాగా అనిపించి ఆగేసి ఇక్కడ ఒక పిక్చర్ తీసుకున్నాను నేను. సో దీనికి వచ్చేసి గోడెక్స్ 8200 ఫ్లాష్, 35mm లెన్స్ వాడాను దీనికి. దీనికి ఎఫ్ నెంబర్ వచ్చేసి 2.5, ఎక్స్పోజర్ వచ్చేసి 1/2500 పెట్టాను నేను. సో ఆ అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడండి మీరు. సో ఈ ఫోజ్ వచ్చేసి నేను ఆర్ సిక్స్ బాడీలో షూట్ చేశానండి. 35mm లెన్స్ యూజ్ చేశాను.
అపర్చర్ వచ్చేసి 3.5 అపర్చర్లో, షట్టర్ స్పీడ్ వచ్చేసి 2000లో ఉన్నాను. డైరెక్ట్ సన్లైట్ షాట్ ఇది. దీని అవుట్పుట్ ఏంటో చూడండి ఒకసారి. సో ఈ ఫోన్కి వచ్చేసి నేను ఎలాంటి ఫేస్ లైట్ ఇవ్వలేదండి, ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్ చాలా బాగుంది. నేను ఓన్లీ బ్యాక్ లైట్ వన్ సైడ్ నుంచి గోడెక్స్ AD200 దానికి ఒక వార్మ్ ఫిల్టర్ పెట్టి సైడ్ నుంచి లైట్ ఇచ్చాను. ఇంకోటి మనకు ఫీల్డ్లో ఒక లైట్ కనబడుతుంది కదండి, అది గోడెక్స్ ML60 లైట్, జస్ట్ కంటిన్యూటీ లైట్, అది బ్యాటరీ లైట్ అన్నమాట. సో అది ఫీల్డ్ కొరకు నేను అలా ఉంచాను. దీనికి వచ్చేసి నేను 35mm లెన్స్ యూజ్ చేశాను. షట్టర్ స్పీడ్ వచ్చేసి 1/320 షట్టర్ స్పీడు. అపార్చర్ వచ్చేసి 3.5 యూజ్ చేశాను నేను దీనికి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈవినింగ్ అవర్స్ టైం అండి. లైటింగ్ అంతా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. జస్ట్ వీళ్ళు ఇన్సైడ్ ఉన్నారు కాబట్టి వీళ్ళ ఫేస్ మీద షాడోస్ ఫిల్ కావడానికి నేను గోడెక్స్ ML60 కంటిన్యూటీ లైట్ యూజ్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసి నేను గోడెక్స్ AD200 ఫ్లాష్ లైట్. షట్టర్ స్పీడ్ వచ్చేసి 1/320. అపర్చర్ వచ్చేసి 2.8. నేను అవుట్ సైడ్ నుంచి షార్ట్ తీసాను ఇది. దీని అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడండి.